కామారెడ్డి నియోజకవర్గంలో కేసీఆర్ పై పోటీ చేసేందుకు రేవంత్ రెడ్డి ఢీ అంటే ఢీ అంటున్నాడా? కామారెడ్డి నియోజకవర్గంలో కేసీఆర్ పై పోటీ చేసి నిలబడి గెలవగలడా రేవంత్ రెడ్డి అంటే? అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకపురావు గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, కామారెడ్డి నియోజకవర్గం నుంచి కేసీఆర్ గారు పోటీ చేయబోతున్నారు, సేమ్ అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి ఢీ అంటే ఢీ అంటూ కేసీఆర్కి పోటీగా నిలబడబోతున్నారు. ఏంటి సార్, కేసీఆర్తో పోటీలో నిలబడి గెలవగలడా రేవంత్ రెడ్డి అక్కడ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు గెలవటం అనే మన చేతిలో లేదు, పోటీ చేయటం అనేది మాత్రం మంచి విషయమే. ఇప్పుడు అక్కడ ప్రస్తుత ముఖ్యమంత్రి, మూడోసారి మళ్ళీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించవలసిన నేనే అని చెప్పి భావించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. లేదు, నేను కూడా ఉన్నాను అని చెప్పి మళ్ళీ బల్లో దిగుతున్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. సార్, రేవంత్ రెడ్డికి ఎందుకు సార్ కేసీఆర్ అంటే అంత ప్రేమ? ఇక్కడ మీరు అన్నట్టు ప్రేమ ఉంది, ద్వేషం ఉంది. ఎందుకు ప్రేమ అంటున్నానంటే, ఈటెల రాజేందర్ గారు కూడా అక్కడే పోటీ చేస్తున్నారు. ఈటెల రాజేందర్ గారు అక్కడ పోటీ చేస్తున్నారు గద్వేల్. ఈయన ఇక్కడ పోటీ చేస్తున్నాడు. ఇక్కడ ఇద్దరు, ఇక్కడేమో ఒకే వ్యక్తి ముఖ్యమంత్రి, రెండు చోట్ల పోటీ చేస్తున్నాడు. ఈటెల రాజేందర్ గారు అంటే బీసీలకు ముఖ్యమంత్రి చేస్తున్నాం అని చెప్పని భారతీయ జనతా పార్టీ వాళ్ళు ప్రకటించడం కూడా జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే బండి సంజయ్ గారా ఈటెల రాజేందర్ గారు అనే సందేహం కూడా వస్తుంది. అవును, కాబట్టి ఆయన పోటీ చేస్తున్నాడు అక్కడ. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ పెరిగిందని చెప్పని జనందరూ భావిస్తూనే ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పని జనం కూడా భావిస్తున్నారు. కాబట్టి ఆయన రెండు చోట్ల పోటీ చేస్తున్నాడు. అందుట్లో ఇప్పుడు ముఖ్యమంత్రి గారి మీద పోటీకి నిలబడ్డాడు. వాళ్లకున్న సమాచారం ప్రకారం గద్వేల్లో కొంచెం ఇబ్బందిగా ఉందన్న ఉద్దేశంతో కామారెడ్డి చంద్రశేఖర్ గారు వచ్చారనేది, కేసీఆర్ గారు వచ్చారనేది అభిప్రాయం అంటే వాస్తవం, అట్లా రావటం కూడా జరిగింది. ఇప్పుడు వచ్చిన వ్యక్తి అక్కడ బలంగా తనున్నాననే భావంతో ఆయన ఉన్నాడు, అవతల వ్యక్తి బలహీనం అనే ఉద్దేశంతో. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పోటీ కొంచెం ఆసక్తిగా మారిన మాట మాత్రం వాస్తవం. ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల అభిప్రాయం ఎట్లా ఉంది అని చెప్పని రోజు రోజుకు చూస్తూ ఉంటే, కొన్ని గణాంకాలు చూసుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మార్పులు చేర్పులు బాగా జరిగే అవకాశం స్పష్టంగా కనబడుతూ ఉంది. తర్వాత ఇప్పుడు ప్రభుత్వం మీద ఉన్నటువంటి అంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ మీద ఎంతో కొంత వ్యతిరేకత భావం ఉంటుంది. అది వాళ్ళు చేసే పనితీరు మీద అది కొట్టుకుపోతుందా లేదా ఇంకా పెరుగుతుందా అనేది ప్రజలు వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి ఓట్లు వేయడం కూడా జరిగింది. ఇక్కడ కేసీఆర్ గారి యొక్క పరిస్థితి ఏంటంటే, ఆయన 10 సంవత్సరాల నుంచి ఇది అంటే రేపు మేకి అయిపోతే ఎన్నికలు అయిపోతే ఆంధ్రతో పాటు ఇక్కడ కూడా 10 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆయన 2018లో ముందు వచ్చాడు పార్లమెంట్ ఎన్నికలు, గాను శాసనసభకి ఎన్నికలు ఒకేసారి జరిగినాయి 2014లో, దానికంటే ముందు రావడం జరిగింది. 2018లో ఆయన పోటీ చేయడం కూడా జరిగింది, విజయం కూడా సాధించాడు. ఇక్కడ ఆయన రాజకీయ చరిత్రని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అలాగే ఆయన వాగ్దాటిని తట్టుకునే శక్తియుక్తులు మిగిలిన వాళ్ళ దగ్గర కూడా లేవు. ఆకట్టుకుంటాడు, మాట్లాడగలడు, ఎదురుదాడి చేయగలడు. ఇప్పుడు మాట్లాడింది పక్క సభలో చెప్పకుండా ఇంకో మాట మాట్లాడగల శక్తి కేసీఆర్ గారికి వెనతో పెట్టిన విద్య, అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే మనం చూసుకుంటా ఉంటే ఆయన ఈ రాష్ట్రానికి సరిహద్దు జిల్లాలకు వెళ్ళినప్పుడు, సరిహద్దు ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మాట్లాడిన విధానం ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లోకి వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి వెడల్పాటైన రహదారి కనుక కనపడితే అది తెలంగాణది, రెండు రహదారులు కనపడితే, చిన్న రహదారి కనపడితే అది ఆంధ్రప్రదేశ్ది, ఇక్కడ కనుక విద్యుత్ వెలుగులు మనకు కనపడితే ఇది తెలంగాణ, అంతకాలం అయితే ఇది ఆంధ్ర రాష్ట్రం అని చెప్పని కూడా మాట్లాడటం. దీని గురించి ఇప్పుడు మాట్లాడే వ్యక్తులు ఈరోజు వరకు
అక్కడ జరుగుతున్న కార్యక్రమాల గురించి మాట్లాడట్లేదు. ఓట్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఎన్నికలు రాబోతున్న ఈ సమయంలో ఓటర్ల భావోద్వేగాలు రెచ్చగొట్టే విధంగా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. దాంట్లో సిద్ధహస్తుడు కేసీఆర్ గారు కాబట్టి మళ్ళీ ఈ అస్త్రాన్ని బయటకు తీశారని చెప్పని ప్రజలు భావిస్తూ ఉన్నారు. కానీ ఒకటి మాత్రం నిజం, నల్లేరు బండి మీద నడకైతే కాదు. 2018 ఎన్నికల ఫలితాలు మళ్ళీ తిరిగి అవ్యవస్థయని భావించడానికి మాత్రం అవకాశం లేని పరిస్థితులు ఈరోజు కనపడతా ఉన్నాయి. మేడిగడ్డ సంబంధించి జరుగుతున్న పరిణామాలు ఒక్కోటి ఎంతో కొంత ప్రతికూలత చూపించే అవకాశం స్పష్టంగా ఉంది. ఈ సమయంలో పదవి చేపట్టక ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉండగా కేసీఆర్ మీద పోరాడిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు, అలాగే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత కూడా అలుపెరగని పోరాటం చేస్తున్నాడు కేసీఆర్ గారి మీద. సరే, ఆయన గతంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు కావచ్చు, ఈరోజు ఆయన మీద నిలబడ్డే ఆయన ఉత్సాహం కొద్దీ అక్కడికి వచ్చి పోటీ చేయడం కూడా జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న తర్వాత మీరు అన్నారు గెలుస్తారా, పోటీకి నిలబడతారా అనే పరిణామాలు చూసుకుంటూ ఉంటే పోటీకి నిలబడటం అనేది ఈయన యొక్క ధైర్యాన్ని మెచ్చుకోవాలి కామారెడ్డిలు. కాకపోతే ఇక్కడ ఏందంటే ఇందిరాగాంధీ గారి మీద రాజనారాయణ గారు పోటీ చేసినప్పుడు రాజనారాయణ గారు గెలిచారు, కల్వకుర్తిలో చిత్తరంజన్ దాస్ గారు గెలిచారు అన్న నందమూరి తారక రామారావు గారి మీద. కొన్ని సంఘటనలు, స్థానిక సమస్యలు, రాష్ట్ర పరిపాలన పనితీరును బట్టి పెద్ద పెద్ద యోధన యోధులే ఓడిపోవడం కూడా జరిగింది. అవును, కాబట్టి ఇక్కడ కేసీఆర్ని తట్టుకోగలడా గెలవగలడా అనేది మనం తక్కువ అంచనడానికి లేదు అని చెప్పని ధీమాగా ఉండడానికి అవసరం లేదు. పరిస్థితుల ప్రభావం ఆ ప్రాంతంలో రేపు వీళ్ళు మాట్లాడే ఆకట్టుకునే విధానం, జరుగుతున్న రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఈ ఎన్నికల ప్రత్యేకలు, అందుకే ఎలాంటి సందేహం కూడా లేదు. ఇది కేసీఆర్ గారి పనితీరుకి, ముఖ్యమంత్రిగా ఆయన పనితీరుకి గీటురాయి ఇది కనుక. ఇప్పుడు నిస్సందేహంగా దీంట్లో విజయం సాధిస్తే ఆయన పనితీరు ఒప్పుకున్నట్టేగా తెలంగాణ ప్రజలందరూ. ఓడిపోయాడు అనుకోండి, ఇప్పుడు దాకా ఆయన మేకపోతు గంభీర్యాలు పలికారు, ప్రజలు ఆయన్ని విశ్వసించలేదు అనేది మనం భావించాల్సి వస్తుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకొని, రాష్ట్రంలో జరుగుతున్నాయన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అనేది కాంగ్రెస్ పార్టీ వారి ధీమా. కర్ణాటకలో విజయం సాధించాం కాబట్టి అవే ఎన్నికలు ఇక్కడ పునరావృతం అవుతాయని చెప్పని వాళ్ళు భావిస్తున్నారు. కొంతలో కొంత గతంతో పోల్చుకుంటే కాంగ్రెస్ బలం పుంజుకున్న మాట మాత్రం వాస్తవం, అందులో సందేహాలేం లేవు. కానీ ఈ నాయక గణం అంతా ఏకతాటిపైకి వచ్చి ముందుకు తీసుకెళ్ళగలుగుతారా దాన్ని అనేది వాళ్ళ విజయావకాశాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఇక్కడ గద్వెల్లో, ఈడల రాజేందర్ గారు, కేసీఆర్ గారు, వాళ్ళు ముగ్గురు కూడా రెండు రెండు స్థానాల్లో పోటీ చేస్తూ ఉన్నారు. ఒక స్థానం కనుక పోటీ చేసి ఒకే చట్ట కనుక వీళ్ళు ముగ్గురు పోటీ పడుతూ ఉంటే పరిస్థితి ఏంటో ఒక అవగాహనకు రావడానికి అవకాశం ఉండేది పరిస్థితులను బట్టి. ఎవరికి బలమైన చోట వాళ్ళు ఉంటూ మళ్ళీ వేరే స్థానాల్లో కూడా పోటీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ నాయకత్వం మీద విశ్వాసం చూపించుకునే అవకాశం వాళ్ళకి కలిగింది. ఓకే, ఎవరు ఏ ప్రాంత ప్రజలు ఏ నాయకుని ఆశీర్వదిస్తారనేది ఇంకొన్ని రోజుల్లో ఒక అంచనాకు రావచ్చు. మనం ఎన్నికల దాకా కూడా అక్కర్లేదు, జరుగుతున్న పరిణామాలు చూసుకుంటాం అంటే కొన్ని రోజుల్లో అంచనాకు రావచ్చు. కాకపోతే వీళ్ళు చెప్తున్నట్టుగా కాంగ్రెస్ వాళ్ళు చెప్పొచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు చెప్పొచ్చు, హామీలు చూస్తూ ఉంటే అవి ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తానే. ఒకళ్ళ మించి ఒకళ్ళు హామీలు ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఏదన్నా ఎన్నికల్లో పాల్గొనే వ్యక్తులు కావచ్చు లేదా పార్టీలు కావచ్చు, మేము ప్రజలకి ఇది చేస్తాము, ఈ యొక్క నీటిపారుదల దాన్ని పూర్తి చేస్తాము, ఈ జలాశయాన్ని, లేదంటే ఈ రహదారులు నిర్మిస్తాము, లేదా ఈ పరిశ్రమలు తీసుకొస్తాము, లేదా ఆరోగ్యానికి సంబంధించినటువంటి వైద్యశాలలు నిర్మిస్తాము, లేకపోతే విద్యాలయాలు నెలకొల్పుతాము,
ఉద్యోగ కల్పన చూపిస్తాము, అవినీతి లేని పరిపాలన అందిస్తామని చెప్పని చెప్పుకుని ఓట్లు అడిగే పరిస్థితులు ఈరోజు కనపడలేదు. కాబట్టి తాత్కాలికమైన దానికి వాళ్ళు చెప్పే ఒక హామీలకి ఆకర్షితులైన వ్యక్తులు ఎంతమంది ఉంటారు అనేది కూడా దీని ద్వారా తెలిపోతూ ఉంటాం. ఎందుకంటే ఇవాళ నిబద్ధతతో కూడిన రాజకీయాలు అయితే లేవు కదా, వ్యక్తిగత దోషాల స్థాయికి దిగజారిపోయినాయి, వ్యక్తిగత దాడుల స్థాయికి కూడా దిగజారిపోయినాయి. కాబట్టి ఏదో విధంగా అధికారాల్లో రావాలనే తాపత్రయం ఆలోచిస్తున్నారు తప్ప, ఇందుట్లో నాయకుల యొక్క శక్తి సామర్థ్యాల గతంలో వాళ్ళు చేసినటువంటి మంచి చెడు గురించి తర్కం చేసుకొని ఓట్లేసే పరిస్థితి లేదు. ప్రాంతీయత్వం కనపడుతుంది, కులతత్వం కనపడుతుంది, ధన ప్రభావం కనపడుతుంది, ఇవన్నీ మిళితమైపోయినటువంటి నేటి ఎన్నికల్లో అంతిమంగా సరైన న్యాయం చేయాల్సింది న్యాయ నిర్ణేతలు ఓటర్లే కదా. ఓటర్ల యొక్క మనోభావాన్ని చూసుకుంటూ ఉంటే మాత్రం ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా ఇది నల్లేరు బండి మీద నడకలాగలేదు. అది పోరాటం చేయాల్సిందే. మేము గెలుస్తామనేదేమో రెండు పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి, కానీ వివిధ సంస్థలు నిర్వహించినటువంటి సమాచారాన్ని చూసుకుంటూ ఉంటే ప్రస్తుతానికి ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే కొంచెం మొగ్గు ఉంది అనే భావన కనపడుతూ ఉంది. కాబట్టి అది కేసీఆర్ని ఓడగొట్టి రేవంత్ రెడ్డి గారిని కామారెడ్డిలో గెలిపించేదాకా వస్తుందా అని కనుక మనం కనుక ఆలోచిస్తే, కేసీఆర్ అనే వ్యక్తి కామారెడ్డిలో ఓడిపోతే నిస్సందేహంగా 75 నుంచి 80 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్టే. ఓకే, అందుకే ఎలాంటి సందేహం కూడా లేదు. ఓకే, కాబట్టి కామారెడ్డి ఓటర్ల తీర్పు అది ఒక్కటి చూస్తే చాలు మనం ఆ రోజు ఓకే ప్రజాభిప్రాయం అంటే తెలిసిపోతుంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.